హాయ్ హలో, అందరికీ నమస్కారం. పిఎస్ స్టోరీస్ తెలుగు ఛానల్కి స్వాగతం. ముందుగా ఈ ఛానల్ని చూసేవారు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మీకు కథ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు కథ జానకి కలగనలేదు 19వ భాగం. ఇంకా కథలోకి వెళ్తే, ఒక చీకటి గదిలో చేతులు కాళ్ళు కట్టేసి నోటిలో గుడ్డలు కుక్కి కింద పడిపోయింది సౌమ్య. ఎవరో వస్తున్నట్లు అలికిడికి లేచి కూర్చొని ఎవరా అని చూసి కళ్ళు పెద్దగా చేస్తూ షాక్ అయింది. ఎదురుగా రఘు వాళ్ళ మావయ్య విశ్వనాథ్ కోపంగా చూస్తూ, ఏంటి షాక్ అయ్యావా? నిన్నిలా బంధించే తప్పలేదు. నా కూతురుండాల్సిన ప్లేస్లో సడన్గా నువ్వు వచ్చి అత్తయ్యగారిని రఘువుని నీ మాయతో కట్టుబడేశావు. అందుకే నేను కోపంతో నిన్నిక్కడ కట్టుబడేశాను. రేపు నా కూతురు లండన్ నుండి ఇండియా వస్తోంది. బావంటే దానికి ప్రాణం. రఘు పక్క నిన్ను చూసి తట్టుకోలేక అదేమైనా చేసుకుంటే నేను తట్టుకోలేను. నా కూతురు సంతోషం నాకు ముఖ్యం. నువ్వు మామూలుదానివి కాదు. ఎంత తెలివిగా అగ్రిమెంట్ ఒప్పందంపై వచ్చి నటిస్తూ కూడా నువ్వు వాడిని బాగానే బుట్టలు వేసుకున్నావు. నువ్వు కనిపించక నా అల్లుడు పిచ్చివాడు అవుతున్నాడు. నీకోసం సిటీ అంతా వెతుకుతున్నాడు. నువ్వు లేకపోతే బ్రతకలేనంటున్నాడు. అంటే వాణ్ణి నీ మాయలో చాలా బాగానే పడేశావు. ఆడపిల్లలకు 1 కిలోమీటర్ దూరంలో ఉండేవాడు. అలాంటిది నువ్వు లేకపోతే 1 గంట కూడా తట్టుకోలేకపోతున్నాడు. నువ్వు కావాలని వాళ్ళ నానిని పట్టుకుని ఏడుస్తున్నాడు. నా అల్లుడికి అసలు ఏం మందు పెట్టావే నువ్వు? వచ్చి వారమైనా కాలేదు, వాడు నువ్వేనా ప్రాణం అంటూ వెలువెళ్ళాడుతున్నాడు నీకోసం. నువ్వు డబ్బులు నగలు తీసుకుని ఇక్కడి నుంచి పారిపోయావని నమ్మించాను. అయినా వాళ్ళకి నీ మీద నమ్మకం బాగా ఉంది. నువ్వు అలాంటిదానూ కాదని, నువ్వు గ్రేట్ అని, నీ మీద నమ్మకంతో వాళ్ళ మాటలు నమ్మడం లేదు అన్నాడు విశ్వనాథ్. విశ్వనాథ్ చెప్తున్న మాటలు విని సౌమ్య షాక్ అవుతూ ఉంది. తన మనసులో నాకు రఘు ఎందుకో బాగా గుర్తుకొస్తున్నాడు. అతనితో ఉన్నప్పుడు ఏం అర్థం కాలేదు, కానీ రఘుకు దూరం అయ్యాక ఏదో పోగొట్టుకున్నట్లు, కోల్పోయినట్లు. ఎందుకు ఈ బాధ? ఎందుకు ఇలా నా మనసు రఘు గురించి పదే పదే ఆలోచిస్తోంది? ఎందుకు అతనితో ఉన్నప్పుడు నా సంతోషం ఇప్పుడు లేదు? ఎందుకు అని తనలో తాను లోపల మాట్లాడుకుంటూ ఉంది. నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వెక్కడ ఆలోచిస్తున్నావు? డబ్బు కోసమేగా? నువ్వు నా అల్లుడికి భారీగా వచ్చావు. ఎంత కావాలో నిన్ను అడిగి నీకు డబ్బులు ఇచ్చి పంపించేద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు రఘుకి నీ మీదున్న ప్రేమను చూశాక నిన్ను బయటకు వదిలితే నువ్వెక్కడున్నా వెతుకు తెచ్చుకునేలా ఉన్నాడు. అప్పుడు నా కూతురు పరిస్థితి ఏం కావాలి? ప్రేమించిన భావ దక్కకపోతే అది చచ్చిపోతుంది. అందుకే నువ్వు బయటకు వెళ్ళకూడదు. నా కూతురుతో రఘుకు పెళ్ళయ్యేదాకా నువ్వు ఇక్కడే పడుండు. నీ వల్ల నేను చెడ్డవాడిని అయ్యాను. నా కూతురు సంతోషం కోసం నేనేమైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను. అవసరమైతే నీ ప్రాణాలు కూడా తీస్తాను అన్నాడు విశ్వనాథ్. అతని మాటలకు సౌమి ఏం మాట్లాడలేక బాధంతా కన్నీళ్ళ రూపంలో బయటకొస్తుంది. నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తే సరాసరి పైకి పోతావు అంటూ బెదిరించి గది తలుపులు మూసేసి తాళం వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సౌమి అక్కడే కింద పడిపోయి ఏడుస్తూ ఉంది. రఘు ఏం చేస్తున్నాడు? నన్ను తప్పుగా అనుకుంటాడు. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి నాతో స్నేహంగా ఉంటున్నా కూడా ఇలా కనిపించకుండా పోతే ఏమనుకుంటాడు? ఇచ్చిన మాట తప్పి తన్ను మోసం చేశాననుకుంటున్నాడేమో. అమ్మగారి సమాధానం చెప్పలేక ఎంత వేదన అనుభవిస్తున్నాడో అనుకుంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ఎలా అయినా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. రఘును కలవాలి. నేను తను మోసం చేయలేదని చెప్పాలి. రామచంద్ర, నాకు రఘు దగ్గరకు వెళ్ళే దారి చూపించు తండ్రి అని వేడుకుంది సౌమ్య. రఘు తన బెడ్రూమ్లో కింద కూర్చుని తన తలని పెట్టక ఆనించి సీతమ్మను చేతిలో పట్టుకుని చూస్తూ సౌమ్యను గుర్తు చేసుకుంటూ, ఎక్కడికి వెళ్ళావు? ఏమైపోయావు? నా ప్రాణం నా నుండి దూరమైనట్లు బాధగా ఉంది. నాకు నువ్వు కావాలి. నీతో నేను ఎన్నో చెప్పాలి. నా గుండెల్లో దాచుకున్న ప్రేమని నీ హృదయానికి వినిపించాలని తపిస్తున్నాను. నువ్వెక్కడున్నా వెతికి నా ప్రాణాన్ని నాతో తెచ్చుకుంటాను. అలా చేయకపోతే నేను రఘురామ్ నందనే కాదు అంటూ సీతమ్మను చూస్తూ, మీమీదొట్టు సీతమ్మ తల్లి అంటూ శపథం చేశాడు రఘు. ఆ తర్వాత రోజు ఉదయం విందే లండన్ నుంచి తిరిగి వచ్చింది. ఇంట్లోకి వస్తూనే సర్ప్రైజ్ అంటూ ఇంట్లోకి అడుగు పెట్టింది. అందరూ ఎవరి రూముల్లో వాళ్ళు ఉన్నారు. హాల్ అంతా బోసిగా ఉంది. లండన్ నుంచి వచ్చిన కూతుర్ని చూసి వైదేహి విశ్వనాథ్ సంతోషంతో పొంగిపోతూ, నా బంగారు తల్లి గ్రాండ్ వెల్కమ్ అంటూ ఎదురొచ్చారు. ఇంతగా చిక్కిపోయావేంటమ్మా అని వైదేహి కూతుర్ని చూస్తూ దిగులుగా అడిగింది. ఇప్పుడు ఇలా ఉంటేనే ఫ్యాషన్ మో. ఇంతకీ ఇల్లంతా ఇలా బోసుగా ఉందేంటి? నా లవ్లీ పావలు, ఇంకా మై డార్లింగ్ గ్రానీ, అమ్మమ్మ ఎక్కడా అంటూ విశ్వనాథ్ వైదేహి చెప్పేలోపే వాళ్ళిద్దరినీ తోసుకుంటూ శారదాదేవి దగ్గరికి వెళ్ళింది. శారదాదేవి ఇండియాని చూసి ఆనందంతో, నా చిట్టి తల్లి, ఇలా చెప్పకుండా వచ్చావేంటమ్మా అంటూ విందియను హక్ చేసుకుని ముద్దు పెడుతూ,
ఒక మాట చెబితే వికాస్బాబు ఎయిర్పోర్ట్కి వచ్చేవాడు కదా అంది. నో గ్రానీ, నేను బావని సర్ప్రైజ్ చేద్దామని ఇలా చెప్పకుండా వచ్చాను. ఇంతకీ మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగింది. నా ఆరోగ్యం బాగానే ఉంది, నాకు రఘు గురించి దిగులుగా ఉంది అందావిడ. ఆ మాటకి వింధ్య షాక్ అవుతూ, వాట్, రఘుబావుకి ఏమైంది అని కంగారుగా అడిగింది. విశ్వనాథ్ వింధ్యకు సౌమ్య విషయం తెలియకూడదనుకుంటూ, బావకి ఏం కాలేదమ్మా, నువ్వు ఇప్పుడే వచ్చావు, ఎప్పుడు తిన్నావో ఏమో, ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, తర్వాత తీరిగ్గా బావను కలిసి మాట్లాడు అంటూ వింధ్యను మాట్లాడినివ్వకుండా అక్కడి నుంచి హడావుడిగా తీసుకెళ్లాడు. ఏంటి డాడ్, ఎందుకు మీరు ఇలా కంగారు పడుతున్నారు అని అడిగింది వింధ్య. నువ్వు ఇలా జిడ్డుముఖం వేసుకుని బావను కలిస్తే నీ మీద ఉన్న ఇంప్రెషన్ తగ్గుతుంది, నువ్వు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకుని అప్పుడు రెడీ అయ్యి బావను కలువు అన్నాడు విశ్వనాథ్. అవునమ్మా అని వైదేహి కూడా వంత పలికింది అతని మాటకి. వింధ్యకి బావం మీద ఉన్న ప్రేమతో, తను ముందుకు అందంగా వెళ్లాలన్న ఆలోచనతో సరే అని తన రూమ్కి వెళ్ళింది. ఇక్కడ రఘు తన రూమ్లో కింద పడుకుని అలాగే నిద్రపోతూ మెలకు వచ్చి లేచి తన దాని కింద చూసుకుని సౌమ్యను గుర్తు చేసుకుంటూ చేతిలోనూ సీతమ్మని చూసి టేబుల్ మీద పెట్టి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యాడు. కార్ కీస్ తీసుకుని వెళ్ళబోతూ మళ్ళీ వెనక్కి చూశాడు. అక్కడే సోఫా పక్కన కింద రాముడి విగ్రహం ఉంది. సోఫా పక్కనే సౌమ్య బ్యాగ్ కూడా ఉంది. రాముడు బొమ్మను తీసుకుని చూస్తూ, ఈ రాముడు ఇక్కడే ఉన్నాడు, బ్యాగ్ కూడా ఇక్కడే ఉంది, అంటే దీని అర్థం సౌమ్య ఇక్కడి నుంచి వెళ్ళలేదు, ఒకవేళ వెళితే తన బ్యాగ్ వదిలేసినా ఈ రాముడిని వదలదు, మరి అది ఎక్కడికి వెళ్ళింది, అసలు ఏం జరిగి ఉంటుంది, ఏదో జరిగింది, సౌమి ఇచ్చిన మాట కోసం తన వాళ్ళకు అబద్ధం చెప్పి మరీ నాతో వచ్చింది, అలాంటిది ఒక్క మాట కూడా నాతో చెప్పకుండా వెళ్ళదు, తన ఇంట్లోనే ఉంది. ఎస్ కరెక్ట్ అంటూ, నాని వికాస్ అంటూ అరుస్తూ కిందకొచ్చాడు రఘు. రఘు ఆదుర్దాగా, నాని సౌమ్య మనల్ని వదిలి వెళ్ళలేదు, వెళ్తే తన రాముని ఖచ్చితంగా తీసుకుని వెళ్ళేది అని చెప్పాడు రఘు. వికాస్ నువ్వు గార్డెన్ వెనుకున్న స్టోర్ రూమ్లో చూడు, నేను పైన స్టోర్ రూమ్లో చూస్తాను, ఒకవేళ తను స్టోర్ రూమ్లో ఉన్నప్పుడు పొరపాటున ఎవరూ లేరనుకుని తలుపులు వేసి ఉండొచ్చు, త్వరగా చూడండి వెళ్ళండి అంటూ శారదేవి పంపించింది. వికాస్ రాజుని తీసుకుని గార్డెన్ వైపు వెళ్ళాడు. రఘు వాళ్ళ బాబాయ్ పైనున్న స్టోర్ రూమ్ వైపు వెళ్ళారు. రఘు మనసులో అసలే ఈ మైదానంకి చీకటంటే భయం, లోపల లైట్స్ కూడా వేసుకుందో లేదో, ఎంత భయపడిందో ఏమో అనుకుంటూ రూమ్ దగ్గరికి వెళ్ళాడు. రూమ్కి లాక్ చేసింది. సురయ్య తాళాలు ఎక్కడున్నాయి అని అరిచాడు రఘు. ఈ రూమ్ తాళాలు కనిపించట్లేదయ్యా, ఎప్పుడు పెట్టే చోటే పెట్టాం, కానీ ఇప్పుడు అక్కడ లేవవి అన్నాడు అతను. రఘు కోపంగా టెన్షన్ పడుతూ గట్టిగా బలంగా తలుపును గుద్దాడు. తలుపు విరిగిపోయి తెరుచుకుంది. లోపల లైట్స్ వేసి చూశాడు. అన్ని పాత సామాన్లు వాడని వస్తువుల మధ్య తిరుగుతూ చూస్తున్నాడు. బాబాయ్ మీరు అటువైపు చూడండి అంటూ రఘు అంతా చూశాడు. కానీ అక్కడ సౌమ్య లేదు. రఘు ఆశ నిరాశ అయింది. దిగులుగా వెనక్కి తిరిగి రూమ్ బయటకు వచ్చాడు. మళ్ళీ ఏదో చూసినట్లు గుర్తొచ్చి హడావిడిగా వెనక్కి వెళ్ళి చూశాడు. అక్కడ కింద నేల మీద సౌమ్య చెవి జుంక పడుంది. రఘు ఆ జుంకాను చేతిలోకి తీసుకుని, ఇది నా జానుదే, అంటే తను ఇక్కడికి వచ్చింది, ఏం జరుగుతోంది, తను ఇక్కడికి వస్తే బయట తాళం ఎవరు వేశారు, అసలు కీస్ ఎక్కడికి పోయాయి, ఎవరు మాయించేశారు, ఈ ఇంట్లో తన శత్రువులు ఎవరున్నారు అని ఆలోచిస్తూ కిందకొచ్చాడు. ఇంతలో వికాస్, బ్రో మీకు సౌమ్య కనిపించిందా అంటూ వచ్చాడు. అంటే అక్కడ కూడా లేదా అన్నాడు రఘు. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ, సౌమ్య ఇక్కడా లేదు, ఎక్కడికి వెళ్ళలేదంటే అసలు సౌమ్య ఏమైపోయింది అంటూ ఆదుర్దాగా అడిగింది శారదాదేవి. పైన స్టోర్ రూమ్లో సౌమ్య చెవి జుంక దొరికింది, బయట రూమ్ తాళం చెవి మిస్ అయింది. అత్తయ్యా అంటూ పిలిచి, మావయ్య ఎక్కడా అని ఆవేశంగా అడిగాడు. అది అంటూ తడబడుతూ భయంగా, నాకు తెలియదు రఘు అని చెప్పింది ఆవిడ. మీ కంగారు చూస్తోంటే నాకు నా అనుమానం నిజమేనని నమ్మకం కలుగుతోంది అన్నాడు రఘు. ఇంతలో విశ్వనాథ్ కంగారు పడుతూ చిన్నగా బయట నుంచి లోపలికి వస్తూ ఉన్నాడు. అందరూ హాల్లో ఉండడం చూసి తడబడుతూ, ఏంటి అందరూ ఒకే చోటు ఉన్నారు, వింధ్య వచ్చిందని ఏదైనా పార్టీ ప్లాన్ చేస్తున్నారు ఏంటి అని అన్నాడు. ఆ మాట విన్న వికాస్, వాట్, వింధ్య వచ్చిందా, ఎప్పుడు, ఇప్పుడు ఎక్కడుంది అని ఆశ్చర్యంగా అడిగాడు. తను ఎర్లీ మార్నింగ్ వచ్చింది, వాళ్ళ బావని సర్ప్రైజ్ చేయాలని చెప్పొద్దంది, తన రూమ్లో రెస్ట్ తీసుకుంటోంది అని చెప్పాడు విశ్వనాథ్. వింధ్య సంగతి తర్వాత, ముందు సౌమ్య గురించి చెప్పండి, సౌమ్యని ఏం చేశారు అని కోపంగా అడిగాడు రఘు. ఏంటల్లుడు, ఇదేమైనా జోకులు వేసే విషయమా, నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది, చెప్పకుండా వెళ్ళిపోయినా ఆ మాయలాడిని పట్టుకుని అడగండి అన్నాడు విశ్వనాథ్. రఘు విశ్వనాథ్ దగ్గరికి వచ్చి అతని కోటును చేతులతో సరిచేస్తూ, ఓ రియల్లీ, వెరీ ఇంట్రెస్టింగ్,
సౌమి ఎక్కడుందో చెప్తే వెళ్ళి అడుగుతాను అన్నాడు రఘు ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటూ. ఇంకా నటించకండి అల్లుడు గారు, నా కూతురు భయపెడితే మీ గురించి మొత్తం చెప్పింది. మీరు సమయం చూసి సౌమి అడ్డు తొలగిస్తానని తనతో చెప్పారా లేదా అని నిలదీసింది శారదాదేవి. ఈ తింగర్దనం నిలువున ముంచేసింది అని విశ్వనాథ్ మనసులో అనుకుంటూ ఏదో అబద్ధం చెప్పాలని నోరు తెరిచేలోపు వైదేహి మాట్లాడుతూ, ఏవండి అల్లుడు సీసీ ఫుటేజ్లో మీరు కారు డిక్కీలో ఏదో పెడుతున్నట్లు కంగారుగా డోర్ మూసి మీరు కారులో ఎక్కి వెళ్ళడం చూశారు, ఇంక మీరు అబద్ధాలు చెప్పకండి అని అమాయకంగా ముఖం పెట్టి చెప్పింది. రఘు విశ్వనాథ్ చేతులు పట్టుకుని బ్రతిమాలుతూ, తన్నేం చేయలేదు కదా అని అనుమానంగా అడిగాడు. బాబు రఘు, మీ మావయ్య అంత దుర్మార్గుడు కాదయ్యా అంటూ ఏడ్చాడు విశ్వనాథ్. నా కూతురుకు నువ్వంటే ప్రాణం, నిన్ను ప్రేమిస్తోంది, బావంటే నాకు ప్రాణం, బావ లేకుండా నేను బ్రతకలేనని ఇండియాకు వచ్చాక బావను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. మాకు కూడా నువ్వంటే ఇష్టం, ఒకగానొక్క కూతురు కళ్ళ ముందే ఉంటుందని ఆశపడ్డాం. ఇంతలో నువ్వు సౌమ్యని తీసుకొచ్చి భార్య అని చెప్పావు. నా కూతురికి తెలిస్తే తట్టుకోలేక చచ్చిపోతుందేమో అని ఈ పిచ్చి తండ్రికి భయం వేసిందయ్యా. నువ్వు సౌమ్యని తీసుకుని వచ్చినప్పుడు తనకి బయట శత్రువులు ఉన్నారని చెప్పావు. అప్పుడు నాకు అనుమానం వచ్చి తన గురించి వివరాలు తెలుసుకుందామని తన బ్యాగ్ వెతికితే అగ్రిమెంట్ పేపర్స్ చూసి షాక్ అయ్యాను. సౌమ్య ఎలాగో ఆ అగ్రిమెంట్ ప్రకారం తనే వెళ్ళిపోతుందిలే అనుకున్నాను. కానీ నువ్వు ఎప్పుడైతే నీ కబోర్డులో సౌమ్య పోగొట్టుకున్న సీతమ్మ బొమ్మను చూసి ఆ ఆనందంతో మళ్ళీ దాచుకున్నావో అది చూసి నాకు డౌట్ వచ్చింది. అందుకే తనకి ఇల్లు చూపిస్తానని నమ్మించి తీసుకెళ్లి స్టోర్ రూమ్లో బంధించాను. నువ్వు నీ గదిలో రాముడు బొమ్మ చూసి సౌమ్య ఇక్కడే ఉందని అనుకోవడం విన్నాను. వెంటనే సౌమ్యని తీసుకుని ఎవరూ చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను అన్నాడు విశ్వనాథ్. ఇదంతా వెనక నుండి వింటున్న వింధ్య ఆశ్చర్యపోతూ, డాడ్ మీరేం మాట్లాడుతున్నారు, నేను రఘుబాబును ప్రేమించడం ఏంటి, నేను వికాస్ బాబు ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్నాం అంటూ చెప్తా ఉంటే, అవును మా అయ్యా వింధ్య నేను ఎప్పటినుంచో ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం, ఆ విషయం నానికి కూడా తెలుసు, వింధ్య ఇండియా వచ్చాక అందరికీ చెప్పి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం అన్నాడు వికాస్. ఆ మాటలు విని విశ్వనాథ్ ఒక్కసారిగా నిలబడిన చోటే కుప్పకూలిపోయాడు. విశ్వనాథ్ సౌమ్యను బయటికి తీసుకెళ్ళి ఏం చేసుంటాడు, సౌమ్య జాడ రఘు తెలుసుకోగలుగుతాడా, మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కథల కోసం మన విఎస్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.